విజయవాడలో కనకదుర్గా నగర్లో పెర్గోల రాతి మండపాలను జనసేన రాష్ట్ర ప్రతినిధి పోతిన మహేష్ పరిశీలించారు. పెర్గోల రాతి మండపాల తొలగింపు అక్రమమని ఆయన అన్నారు. రాత్రి మండపాలు ఏర్పాటు చేయటం ఎందుకు, తొలగించటం ఎందుకంటూ నిలదీశారు. పార్కింగ్ కోసమా, షాపింగ్ కాంప్లెక్స్ కోసమా అంటూ ప్రశ్నించారు. అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు సింహాలకు మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికే రక్షణ లేదు, ఇంకా ఈ రాతి మండపాలకు రక్షణ ఎక్కడి నుంచి ఉంటుందని ఎద్దేవా చేశారు. అన్నీ తీసేస్తారంట. ఇప్పుడు ఆది స్తంభాలు తీస్తున్నారు కదా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారా? ఇప్పుడు అవి కూడా అయ్యేమైనా ఇబ్బంది ఉంటుందా మీరు నడవడానికి? మామూలు బాగానే ఉంది కదా. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు ఇబ్బందిగా ఉందని తీసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ తీస్తున్నారు కదా, చివరి తీస్తున్నారు అలాగా ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? మంచిదే కదా, ఉంటే ఏంటి సేవ తరించడానికి వాళ్ళ కార్లు పైలా వచ్చాయి. అంతేకాకుండా షాపులు అమ్ముకూడా అమ్ముకుంటారా? స్వామికారం స్వకార్యం రెండు అవుతాయా? మరి యువగారు బాగా